మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ఆఖరి శ్రావణ శనివారం, పైగా త్రయోదశి తిథితో కలిసి వస్తుంది. ఈరోజు శని త్రయోదశి, శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు. శ్రావణ మాసంలో శని త్రయోదశి రావటం చాలా అరుదు. ఇలా శ్రావణ మాసంలో శని త్రయోదశి కలిసి వస్తే దానిని ఒక గొప్ప పర్వదినంగా భావిస్తారు. అయితే ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ శని త్రయోదశి రోజున ఏ సమయంలో అయినా సరే మీకు కుక్క కనిపిస్తే ఈ మాట అనండి చాలు, శనిదేవుడే మీ ఇంటికి కోట్లు పంపిస్తాడు, సకల ఐశ్వర్యాలను ఇస్తాడు. ఈరోజు కుక్క కనిపిస్తే ఇలా చేయటం వలన మీకు ఉన్న కష్టాలు, బాధలు, సమస్యలు పోతాయి. మీరు అపర కుబేరులుగా మారిపోతారు, సకల ఐశ్వర్యాలను పొందుతారు అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఈ శని త్రయోదశి రోజు కుక్క కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ ఒకటి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి, ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిథి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు. ఈరోజు శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. సూర్యోదయం నుండి ఒక గంట పాటు రుద్రాభిషేకం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఉదయం వీలు కాని వారు సాయంకాలం సూర్యాస్తమయ సమయంలో, అనగా 5:30 నుండి 6:30 మధ్యలో చేయాలి. శనిదేవుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు. వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు. అమ్మా నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి, న్యాయము, ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు. గోచార రీత్యా శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు ఆయన్ని భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవిస్తే వారికి ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు. నిజానికి శని భగవానుణ్ణి మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కరుణామూర్తి. ఆ శనిదేవుడికి ఎంతో ఇష్టమైన ఈ శని త్రయోదశి రోజు ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు, ఒక గంటలో మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి రాజయోగం పడుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ చెట్టు ఏమిటి అంటే రావి చెట్టు. శని త్రయోదశి రోజు మీకు దగ్గరలో రావి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళి ఆ చెట్టును తాకితే చాలు, శని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈరోజు మీకు ఎక్కడా రావి చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో నీళ్లు పోసి తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకుని 21 ఆ చెట్టును తాకండి. అలా తాకేటప్పుడు మీ కోరికను చెప్పుకోండి. ఇలా రావి చెట్టును తాకిన తర్వాత కాసేపు ఆ చెట్టు క్రింద కూర్చోండి, అంటే 1-5 నిమిషాలు అలా ప్రశాంతంగా చెట్టు కింద కూర్చోండి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళండి. ఇదంతా చేయలేకపోతే కనీసం రావి చెట్టును 21 తాకండి చాలు. ఈరోజు రావి చెట్టును తాకితే శనిదోషాలు పోతాయి. ఆ రావి చెట్టులోని అద్భుత శక్తులు మీలోనికి ప్రవేశిస్తాయి. మీ ఒంట్లోని రోగాలు, నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మీ శరీరంలోని అలసట, నీరసము పోతాయి. 1 గంటలోనే మీ ఒంట్లోని చెడు శక్తులన్నీ కూడా పోతాయి. మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ కష్టాలు, బాధలు పోయి రాజయోగం పడుతుంది. అత్యుత్తమ ఔషధ గుణాలు ఉన్న చెట్లల్లో రావి చెట్టు ఒకటి. రావి చెట్టు దగ్గర కాస్త సమయం గడిపితే ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అందుకే దేవాలయాలలో రావి చెట్టు పెడుతూ ఉంటారు. హిందూ సాంప్రదాయాలలో రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. చెట్లను పూజించటం మన హిందూ సాంప్రదాయాలలో ఒకటి. కొడుకును కనడం కన్నా వాటలో మహావృక్షాలను నాటడం వల్ల పుణ్యమని భవిష్యత్తు పురాణం చెప్తుంది. అన్ని వృక్షాలలోకెల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు. అశ్వత్థ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు క్రింద పరమ భక్తురాలైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. రావి చెట్టు వేర్లల్లో శివుడు, చెట్టు కాండంలో కొమ్మల్లో నారాయణుడు, ఆకులలో హరి, చెట్టు కాయలలో సకల దేవతలు మరియు గురువు కొలువై ఉంటారని స్కాంద పురాణం చెప్తుంది. సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమై రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు. రావి చెట్టును పూజించటం వల్ల శనీశ్వరుని బాధలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ చెట్టు యొక్క బెరడు, ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉన్నారు. రావి చెట్టును పూజించటం హిందూ మతంలో చాలా ముఖ్యమైన ఆచారం. దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టును భగవత్స్వరూపంగా హిందువులు భావిస్తూ ఉంటారు. మన పురాణాలలో కూడా రావి చెట్టు గురించిన ప్రస్తావన ఉంది.
రాత్రిపూట కూడా ఆక్సిజన్ను అందించే అతి తక్కువ చెట్లలో రావి చెట్టు ఒకటి. రావి చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది. గాలిలో ఉన్న హానికారక బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. మా విష్ణు పరమేశ్వరులు తమ దివ్యాయుధాలను రావి చెట్టుపైనే ఉంచుతారని పురాణ గాథలు చెప్తూ ఉన్నాయి. రావణాసురుని చెరలో ఉన్న సీతమ్మ రావి చెట్టు నీడనే ఉండేది. సీతమ్మకు ఆశ్రయమిచ్చిన రావి చెట్టు అంటే హనుమంతునికి ఎంతో ఇష్టమని రామాయణం తెలుపుతుంది. రావి చెట్టును పూజించటం వలన శని బాధలు తొలగుతాయి, సంతాన ప్రాప్తి కలుగుతుంది, వివాహ సమస్యలు తీరుతాయి, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇన్ని విశిష్టతలు కలిగిన రావి చెట్టును మీరు కూడా శని త్రయోదశి రోజు ముట్టుకొని శుభఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఎప్పుడూ ధర్మబద్ధంగా జీవించే వారిపై శని ఎప్పుడూ కూడా తన కృపను ఉంచుతాడు. మంచి పనులు చేసేవారు శని భగవానుడి విషయంలో ఎలాంటి భయాలు పెట్టుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే శని మంచి పనులు చేసేవారిని ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టడు. చెడు పనులు చేసేవారికి మాత్రం తప్పకుండా చెడు ఫలితాలు కలిగిస్తాడు ఆ శనీశ్వరుడు. పరమేశ్వరుడే ఈ బాధ్యతను శనీశ్వరుడికి అప్పచెప్పారు. అందుకే శనిదేవుణ్ణి కర్మఫలదాత అంటారు. భూలోకపు న్యాయాధిపతి శనీశ్వరుడు. శని త్రయోదశి రోజు మనం చేసే పూజ, తర్పణం, హోమాలు, దానాదుల వలన శని దోషాలు తొలగిపోతాయి. ఈరోజు శని పూజ చేయటం వలన మహత్తర ఫలితం కలుగుతుంది. శని త్రయోదశి రోజు శనిదేవుణ్ణి నల్లటి నువ్వుల నూనెతో అభిషేకం చేయటం వలన చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. శని భూలోకపు న్యాయాధిపతి కనుక శని ప్రసన్నం అవ్వాలంటే మీరు ఎన్ని పూజలు చేసినా జీవితంలో కొన్ని మంచి పనులు చేయాలి. శనికి మాతృభక్తి అనేది ఎక్కువ గనుక తల్లిదండ్రులను సంతోషంగా చూసుకోండి. తల్లిదండ్రుల పట్ల గౌరవం కలిగి ఉండాలి. ముఖ్యంగా శని త్రయోదశి రోజు పూజలు చేసినా చేయకపోయినా వ్యవసాయదారులకు, కార్మికులకు మీ వంతు ఏదో ఒక సాయం మాత్రం చేయండి. ఇలాంటి పుణ్యకార్యం ఒక్కటి చేసినా చాలు, శనిదేవుడు నిరంతరం మీకు అనుకూలంగా ఉంటాడు, ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు. ఎంతో పవిత్రమైన మరియు శనిదేవుడికి ఎంతో ఇష్టమైన ఈ శని త్రయోదశి రోజున కుక్క కనిపిస్తే ఈ మాట అనండి చాలు, మీ దశ తిరిగిపోతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కుక్కలు ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరలో ఉంటాయి, వీధుల్లో తిరుగుతూ ఉంటాయి, గ్రామాలకు కాపలాగా ఉంటాయి. అందుకే కుక్కలను గ్రామ సింహాలు అని పిలుస్తూ ఉంటారు. వీధి కుక్కలకు ప్రతిరోజు ఏదో ఒక ఆహారం పెడితే చాలా మంచిదని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కొంతమంది మూగ జీవాలైన కుక్కలను ఊరకే కొడుతూ ఉంటారు, హింసిస్తూ ఉంటారు. కుక్కలేమీ చేయలేకపోయినా సరే వాటిని బాధిస్తూ ఉంటారు. కానీ అలా కుక్కలను, ముఖ్యంగా వీధి కుక్కలను ఊరకే హింసిస్తే శనీశ్వరుడి ఆగ్రహానికి గురి అవుతారు. కుక్కలను బాధించే వారిని శనీశ్వరుడు ఖచ్చితంగా బాధిస్తాడు, దానిలో సందేహమే లేదు. కాబట్టి ఎప్పుడూ కూడా వీధి కుక్కలను కొట్టవద్దు. కొడితే మాత్రం శనీశ్వరుడి కోపానికి గురి అవుతారు. శనిదేవుడికి మూగజీవాలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా కాకులు, కుక్కలంటే శనిదేవుడికి ఇష్టం. శని త్రయోదశి రోజు మీకు ఏ సమయంలో కుక్కలు అంటే వీధి కుక్కలు కనిపిస్తే వాటికి ఉప్పుని ఆహారంగా పెట్టండి. ఉప్పును పెట్టడం వలన ఆ కుక్కలు మీపై విశ్వాసాన్ని కలిగి ఉంటాయి. ఉప్పు తిన్న విశ్వాసం అనే సామెత ఉంది కనుక ఈరోజు కుక్కలకు ఉప్పును పెట్టండి. ఉప్పు అంటే డైరెక్ట్గా ఉప్పును తీసుకుని వెళ్ళి కుక్కలకు పెడితే తినవు. ముందు కొంచెం అన్నం తీసుకొని, అంటే మీరు ఇంట్లో వండుకున్న అన్నం తీసుకొని ఆ అన్నంలో పాలు కానీ పెరుగు కానీ కలపండి. పాలు పెరుగు లేకపోతే మీరు వండుకున్న కూరను అయినా సరే కలుపుకోవచ్చు. అన్నంలో పెరుగును కానీ పాలను కానీ కూరను కానీ మిక్స్ చేసి ఆ తర్వాత ఆ అన్నంపై చిటికెడు ఉప్పును కూడా వేయండి. సాల్ట్ వేయండి, గల్లులు అయినా సరే వేయవచ్చు. జస్ట్ చిటికెడు ఉప్పు వేయండి చాలు. ఈ ఉప్పు వలన రుచి ఏమీ మారకుండా ఉండేలాగా రవ్వంత ఉప్పుని అన్నం మీద చల్లండి. ఆ తర్వాత ఈ ఉప్పు కలిపిన అన్నాన్ని కుక్కకు పెట్టివేయండి. మీకు ఏ సమయంలో కుక్క కనిపించినా ఆ కుక్కను దగ్గరకు పిలిచి ఈ ఉప్పు కలిపిన అన్నాన్ని తినిపించండి. ఒక కుక్క కనిపిస్తే ఆ ఒక్క కుక్కకే పెట్టండి. లేదు, రెండు మూడు కుక్కలు వస్తే వాటన్నిటికీ కూడా కలిపి ఈ అన్నాన్ని పెట్టండి. ఇలా మీరు పెట్టిన అన్నాన్ని కుక్కలు తింటున్న సమయంలో ఓం శ్రీం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు పలకండి. కుక్కలంటే శనిదేవునికి ఎంతో ఇష్టం కనుక ఈరోజు కుక్కలకు ఆహారం పెట్టి ఈ మంత్రాన్ని పఠిస్తే శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. శని దోషాలు పోతాయి, మీకు ఉన్న కష్టాలు బాధలు పోతాయి, ఎంతో పుణ్యం వస్తుంది.
మీ దశ మారిపోతుంది. శనీశ్వరుడి అనుగ్రహంతో మీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక ఈ శని త్రయోదశి రోజు కుక్క కనిపిస్తే అందరూ ఈ విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి. రేపే శ్రావణ శనివారం, వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు. శ్రావణ మాసాన్ని లక్ష్మీదేవి మాసంగా చెప్పుకుంటారు. కానీ నిజానికి శ్రావణం సర్వదేవతా మాసం. ఎందుకంటే శ్రావణంలో, అంటే శ్రావణ మాసంలో, పరమశివుణ్ణి, గౌరీదేవిని, లక్ష్మీదేవిని, వెంకటేశ్వర స్వామిని ఇలా అందరినీ కూడా పూజిస్తారు. ఆ క్రమంలో శ్రావణ శనివారాలు వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనవని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ శ్రావణ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఈ ఒక్కటి పెడితే చాలు, మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, కోరిన కోర్కెలు నెరవేరుతాయి, వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది, ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం వస్తుంది, సంతానం లేని వారికి మంచి సంతానం కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి శ్రావణ శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శనివారాన్ని మనం వెంకటేశ్వర స్వామి వారి దినంగా భావిస్తూ ఉంటాము. శ్రవణ నక్షత్రం పేరు మీద వచ్చిన శ్రావణ మాసంలోని శనివారాలంటే వెంకటేశ్వర స్వామి వారికి మరింత ప్రీతి. ఈ శ్రావణ శనివారం వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు ఈ ఒక్కటి పెడితే చాలు, ఉద్యోగ సమస్యలు, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు వీటన్నిటి నుండి బయటపడవచ్చు. అసలు ఏం చెయ్యాలి అంటే, శ్రావణ శనివారం రోజు చక్కగా ఆడవారు ఉదయమే నిద్రలేచి తలస్నానం చేసుకుని ఇంట్లో పూజగదిలో వెంకటేశ్వర స్వామి వారి ఫోటోను ఏర్పాటు చేసుకుని గంధం కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత స్వామివారి ముందు చిన్న ముగ్గు వేసి లేదా తమలపాకును పెట్టుకోవాలి. బియ్యపిండి, బెల్లం తురుము, పాలు కలిపి చలిమిడి చేసుకోవాలి. ఆ చలిమిడిని ఒక ప్రమ్మిదలాగా చేసుకొని ఈ పిండి ప్రమ్మిదను స్వామివారి ఫోటో ముందు ముగ్గు మీద లేదా తమలపాకు మీద ఉంచాలి. అలా ఉంచిన తర్వాత ప్రమ్మిదలో ఆవు నెయ్యి పొయ్యాలి. మూడు ఒత్తులు వేసి లేదా మూడు ఒత్తులను ఒక ఒత్తిగా చేసి ప్రమ్మిదలో వేసి దీపం వెలిగించుకోవాలి. ఈ దీపానికి కుంకుమతో బొట్లు పెట్టి ఒక పువ్వును సమర్పించాలి. దీనినే వెంకటేశ్వర పిండి దీపారాధన విధి విధానం అంటారు. ఇలా దీపం పెట్టిన తర్వాత తులసి ఆకులను లేదా పూలను లేదా రెండింటినీ కూడా సమర్పిస్తూ అష్టోత్తరం చదువుకోవాలి. వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టుకోవాలి. ఏమీ తినకుండా ఈ దీపం పెట్టాలి. ఈ దీపం కొండెక్కేంత వరకు ఏమీ తినకూడదు. దీపం కొండెక్కిన తర్వాత మాత్రమే ఆహారం తినాలి. కనుక శనివారం ఉదయం త్వరగా, అంటే 7 లోపు ఈ దీపారాధన చేసేయండి. ఇలా వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పిండి దీపం పెట్టినప్పుడు అష్టోత్తరాలు చదవలేని వారు 108 సార్లు ఓం నమో వెంకటేశాయ అనుకున్నా సరిపోతుంది. ఇలా దీపం పెట్టిన రోజు సాయంత్రం ఆడవారు ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలాల వాయనం ఇవ్వాలి. ఇలా శ్రావణ మాసంలో వచ్చే అన్ని శనివారాలలో కూడా వెంకటేశ్వర స్వామి ముందు ఇలా పిండి దీపం పెడితే నెల తిరిగేలోపు కోరికలు తీరిపోతాయి. పెళ్ళి కావలసిన వారికి పెళ్ళిళ్ళు అయిపోతాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. సంతానం లేని వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. అప్పులు ఉంటే తీరిపోతాయి. కాబట్టి మీరు కూడా శ్రావణ శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు దీనిని పెట్టి చక్కటి శుభ ఫలితాలను పొందండి. సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.